మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి। కరోనా మహమ్మారితో యావత్ మానవ ప్రపంచం అలుపెరగని పోరాటం చేస్తోంది। దేశాల ప్రధానమంత్రులు అగ్ర రాజ్యాల అధ్యక్షుల నుంచి మొదలుకొని రోడ్లు రైలు పట్టాలపై ప్రాణాలను పారేసుకుంటున్న వలస కూలీల వరకు కరోనాపై తమ తమ స్థాయిలో యుద్ధాలు చేస్తున్న వాళ్ళు వీరందరి సమరం ఒక ఎత్తైతే కరోనా పంజా ధాటికి పడిపోయిన ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి డాక్టర్లు చేస్తున్న పోరాటం మరో ఎత్తు। కరోనా పేషెంట్స్ ప్రాణాలను కాపాడడం కోసం ఎంతటి సాహసానికి పూనుకుంటున్నారో తెలియాలంటే ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ। ఢిల్లీకి చెందిన డాక్టర్ జహీద్ అబ్దుల్ మజీద్ ఎయిమ్స్ లో అత్యవసర కేసుల నిపుణుడిగా పనిచేస్తున్నారు। 4 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ ని ఎయిమ్స్ ప్రధాన ఆసుపత్రి నుంచి ట్రామా సెంటర్ కు అంబులెన్స్ లో తరలిస్తున్నారు। ఇంతలో ఆ పేషెంట్ ఊపిరందక ఉక్కిరి బిక్కిరయ్యాడు। ఆ సమాచారం అందుకున్న డాక్టర్ జాహిద్ అక్కడకు చేరుకొని అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడం గమనించాడు। అతడి గొంతులో అమర్చిన ఆక్సిజన్ ట్యూబ్ సరిగా ఇమడలేదని గుర్తించిన వెంటనే దాన్ని సరిగా అమర్చేందుకు ప్రయత్నించారు, కానీ కళ్ళకు అడ్డుగా ఉన్న కళ్ళద్దాలతో సరిగా కనిపించకపోవడం, మరోవైపు అది తెల్లవారుజాము ప్రాంతం చీకటిగా ఉండడం, అంబులెన్స్ లో వెలుతురు కూడా సరిగా లేకపోవడంతో డాక్టర్ జాహిద్ చేసేదేం లేక వెంటనే తన తలకు ఉన్న పీపీఈ కిట్ మాస్క్ ను తీసివేసి ఆ పేషెంట్ కు ఆక్సిజన్ ట్యూబ్ ను సరిగ్గా అమర్చాడు। ఆ తర్వాత అతడికి ఊపిరి తీసుకోవడం సులువైంది। ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో మనుషులందరూ భౌతిక దూరం పాటిస్తుంటే అటువంటిది కరోనా పేషెంట్ కి అతి దగ్గరగా ఉండి తన ప్రాణాలను లెక్క చేయకుండా జాహిద్ ఈ సాహసానికి ఒడిగట్టాడు। జాహిద్ కొంచెం ఆలస్యం చేసినా ఆ పేషెంట్ ప్రాణాలు పోయేవే, కానీ అతడికి ఆక్సిజన్ పైప్ సెట్ చేసే క్రమంలో జాహిద్ అతడికి చాలా దగ్గరగా ఎక్స్పోజ్ అయ్యాడు। దాంతో జాహిద్ ను 14 రోజులు క్వారంటైన్ లో ఉంచారు। ప్రస్తుతం జాహిద్ కి ఎటువంటి కరోనా లక్షణాలు లేవు, కానీ ఇకపై కూడా ఉండకుండా తను త్వరగా బయటపడాలని తన ఫ్రెండ్స్ మరియు కొలీగ్స్ కోరుకుంటున్నారు। డాక్టర్ జాహిద్ చేసిన పని మంచిదే, కానీ కరోనాకి తెలియదు కదా అతడు చేసిన మంచి గురించి, అది ఎవరినైనా కాటేయడానికి సిద్ధంగా ఉంటుంది। అప్పటికే అతను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని, అతడి ప్రాణాలు కాపాడడానికే సేఫ్టీ కిట్ తీసేశానని, ఐసోలేషన్ పూర్తయ్యాక మళ్లీ విధుల్లో జాయిన్ అవుతానని జాహిద్ తెలిపాడు।